వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. నిర్మల్ జిల్లా మూతోల్ నియోజకవర్గం వర్షభావంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ డిమాండ్ చేశారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోయా, మినుము, పత్తి పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. చేతికందిన పంట నీళ్ల పాలవడంతో రైతులకు నిరాశ మిగిల్చిందన్నారు. పంటపైన ఆధారపడి జీవించే రైతులు పంట నష్టాల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా ఉండి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. భారతదేశంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ దేశానికి రైతే వెన్నుముక అని అంటారు. ఈ రైతులకు ఇప్పటిదాకా ఏ నాయకుడు కూడా ఆదుకోలేదు. సోయా పంట చేతికి వచ్చింది, ఈరోజు డ్యామేజ్ అయిపోయింది. పత్తి పంట అయితే టోటల్లీ పల్లిపోయి ఆ ఉన్న పల్లిపోయిన పత్తి కూడా కింద పడిపోతుంది. దానికి నష్టపరిహారం అదేవిధంగా డ్యామేజ్ అయిన పత్తి కూడా మన ప్రభుత్వము సీసీఆర్ ద్వారా కొనుగోలు చేయాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. విధంగా ఈ గత 7 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో ఉంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, లక్ష ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈరోజు ముదల్లో మేము అడిగితే డబుల్ బెడ్రూమ్లు 40 ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ లక్షల కొద్దిగా ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మనతో విడిపోయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలనలో 2 లక్షల పైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. అని ఈ ప్రభుత్వంలో 25,000 కేవలం ఇండ్లు ఇచ్చిండు. చెప్పే మాట ఒకటి, అబద్ధం మాట్లాడే ఒకటి, చేసే పని ఒకటి అని ఈ ప్రభుత్వం ప్రజలకు తెలిసిపోతుంది. లక్ష ఉద్యోగాలు అంటున్నాడు, ఇలా బిడ్డకు కూడా 2 లక్షల రూపాయలు నెలకు జీతం అని ఉద్యోగం ఇచ్చిండు, అల్లుడికి ఇచ్చిండు, కొడుకుకి ఇచ్చిండు. కానీ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత ఉంది అంటే చెప్పకుండా ఉన్నది. ఇప్పటిదాకా ఒక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేదు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.